అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఎన్టీఆర్ మనం ఒక నాయకుడిగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? అట్లా చెప్తున్నా, ఎందుకంటే పాత్రలు అందరూ ధరిస్తారు, కానీ ఆ తర్వాత వాళ్ళని ఎవరు పెద్ద గుర్తుపెట్టుకోరు. ఈలపాటి రఘురామయ్య గారు కూడా ఈ పురాణ పాత్రలు బాగా ధరించేవారు, చాలా బాగా పాడేవారు. కానీ ఎన్టీఆర్ గారు అనేసరికి కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు, మహావిష్ణువు అంటే ఆయన గురు, వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్ తిరుపతి టెంపుల్లో నుంచి గుళ్ళో నుంచి మనకి బయటకు వచ్చినట్టు కనిపిస్తారు. అలాంటి ఒక డివైన్ అట్రాక్షన్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే. అది మాత్రం నేను చాలా బాగానే చెప్పాను అనుకుంటున్నాను విశ్లేషణ. అది ఆయన రెండు రెండు విషయాలు చెప్పారు, ఒకటేమో దివ్యమైన ఆకర్షణ, రెండు పురాణ పురుషుడు. పురాణ పురుషుడు అది శాస్త్ర అంటే సాముద్రిక శాస్త్ర ప్రకారంగా కూడా నేను చదివాను, ఎక్కడో ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త రాశాడు అనమాట. ఎన్టీఆర్ గారి మొహం దగ్గర నుంచి కూడా, నుదురు దగ్గర నుంచి పాదాల వరకు కూడా చూస్తే ప్రతిదీ కూడా ఒక ఉత్తమ పురుషుడికి ఉండాల్సినటువంటి సాముద్రిక లక్షణాలన్నీ ఆయన శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నుదురు ఇంత ఉండాలి, అక్కడి నుంచి ముక్కు ఇంత ఉండాలి, అలాగే కళ్ళు ఎంత ఉండాలి, ఆ క్రింద నోరు చెంపలు, తర్వాత గడ్డము, చెవులు, కంఠము, ఈ భుజాలు, ఇదంతా కూడా సాముద్రిక శాస్త్రంలో, పురుష సాముద్రిక శాస్త్రంలో ఆయన చాలా బాగా వివరణ ఇచ్చారు. అప్పట్లో పిచ్చిగా చదివేదాన్ని ఎన్టీఆర్ గారి గురించి, ఏ విషయం వచ్చినా చదువుతూనే ఉండేదాన్ని. అంటే ఇప్పుడు చదవరాని కాదు, ఇప్పుడు కూడా అవన్నీ మనసులో ఉండిపోయినాయి కదా, ఉండిపోయినాయి కదా. చదవటము, ఆయన దగ్గర నుంచి చూడటము, అస్సలు ఆ విధంగా ఆయన ఆయన సాముద్రిక శాస్త్ర ప్రకారంగా కూడా ఒక దివ్య దేవ పురుషులకు సంబంధించినటువంటి అంశ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. అది నేను కూడా నేను చెప్పటం కాదు, భారీగా ఏదో చెప్తున్నాను అనుకుంటారు. మన గురువు శివానందమూర్తి గారు వైజాగ్ పెద్ద పేరు కదా, కందుకూరు శివానందమూర్తి గారు, శివానందమూర్తి గారు చాలా పెద్ద పేరు కదా. ఒక ఈయన చనిపోయాక నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ఆశ్రమానికి. వెళ్ళి అప్పట్లో పెద్ద పేరు ఉంది ఆయనకి, నాకు మనశ్శాంతి కావాలి, నాకు ఇంత తొందరగా నా భర్త ఇంత తొందరగా నన్ను ఎందుకు వదిలిపెట్టాడు, అసలు మా ప్రేమ అనేది అది అమరం అనుకున్నామే, చనిపోయే రాత్రి కూడా మేము చెప్పుకున్నామే, ఒకళ్ళని ఒకళ్ళని అస్సలు వదిలిపెట్టి ఉండొద్దు, నన్ను ఒంటరిగా అసలు ఈ మీటింగులకి పంపొద్దు, నాకు వద్దు పాడు రాజకీయాలని చెప్పి ఏడ్చాను నేను ఆయన దగ్గర. ఇంకా బంపన్ లక్ష్మి ఎక్కడికి వెళ్ళి ఇద్దరం కలిసే వెళదామని చెప్పి నాకు చేతిలో చేసి మాట ఇచ్చారు ఆయన. అలాంటిది ఇలా ఎలా వెళతారు నన్ను అంత ప్రేమను తెంచుకొని అని భలే బాధ కలిగింది నాకు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి గురువుగారు ఎందుకు ఇట్లా అవుతుంది, మా ఇద్దరికి ఇంత ఎడబాటు ఎందుకు వచ్చిందంటే, ఆయన చెప్పారు పూర్వజన్మలో నా దగ్గర మీ ఇద్దరు శిష్యులు ఎన్టీఆర్ గారు కూడా, అయితే ఆయన అప్పటికే యోగ భ్రష్టుడై ఆ జన్మ ఎత్తారు ఆయన, ఇంకా అంతకుముందు ఇంకా గొప్ప జన్మలో ఉన్నారు ఆయన, సిద్ధ పురుషులు ఆయన, తర్వాత కొంత యోగ భ్రష్టత కలిగి నా దగ్గరకు వచ్చారు, మీరు కూడా నా ఆశ్రమంలో ఉన్నారు, చివరిలో మీకు చాలా ప్రేమ కలిగింది ఆయన మీద, ప్రేమ కలిగి ఇద్దరు అనుబంధం పెంచుకుందాం అనుకున్నారు, మళ్ళీ అప్పుడు కూడా ఆయన కొంత యోగ భ్రష్టత చెందారు, దారి మళ్ళింది, ప్రేమలో కొంత చిక్కుకున్నారు, అట్లా తనువు చాలించారు. ఆ చివరి జరిగింది కనుకనే మళ్ళా ఈ జన్మలో మీరు చివరిలో కలుసుకున్నారు. నిజం చెప్పాలంటే ఆయన ఎన్టీఆర్ గారు అందరూ అనుకుంటారు ఘాటు దగ్గర ఆయన ఆత్మ ఉందేమోనని, లేదు అది మీలోనే ఉంది అని చెప్పారు. శివానందమూర్తి గారు చెప్పారు, శివానందమూర్తి గారు స్వయంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఆత్మ ఘాట్లో లేదు, ఇంట్లో లేదు, ఎక్కడా లేదు, ఆయన ఆత్మ మీలోనే చేరిపోయింది, మీరంటే ఆయనకు అంత ప్రేమ అనుభవం. అది మీరు ఎప్పుడైనా అనుభవించారా? అది అనుభవం ఎప్పుడూ కూడా నేనైతే కొత్తలో అక్కడే పడుకునేదాన్ని, ఆయన మంచం ఆ క్రింద పడుకునేదాన్ని చాపేసుకొని రాత్రులు ఆయన పక్కన వచ్చి పడుకున్నట్టు ఆ శ్వాస నా మెడకి తగులుతూ ఉండేది ఆయన శ్వాస. అలాగే ఆయన చెప్పులు వేసుకుర్రు చెప్పులు కదా, మెట్ల మీద నడిచొస్తూ ఉంటే ఆయన నడిచొస్తున్న శబ్దాన్ని నేను స్పష్టంగా విన్నాను, అంటే నిద్రలో కాదు, ఇంకా నిద్ర పట్టకముందే మెలకు స్థితిలోనే నేను వినేదాన్ని,
అట్లా ఎన్నాళ్ళు నేను ఆయన నా అసలు నన్ను వదిలిపెట్టి పోలేదు. ఇప్పటికదే ఫీలింగ్ నాకు. ఎందుకంటే అక్కడికి వెళితే అంటారు మాకు ఎన్టీఆర్ గారిని చూసినట్టుందమ్మా మిమ్మల్ని చూస్తే అని అంటారు. ఇప్పుడు కూడా అప్పుడు అనిపిస్తుంది ఆయన నాలో ఉన్నారు కదా, అందుకని ఆయనే కనపడుతున్నారు, లేకపోతే ఆ రూపం ఏంటి నా రూపం ఏంటి అని అనుకుంటాను నేను. అట్లాంటి మా ఇద్దరు వేరు కాదు, మేమిద్దరం మాత్రం శరీరాలు భిన్నం కావచ్చు. అదే శివానందమూర్తి గారు చెప్పాక మా బంధం ఇప్పుడు కాదు, ఎన్ని జన్మల నుంచి వస్తుందో అనిపించింది. ఆయన ఒక నాయకుడిగా ఎలా చూస్తారండి, ప్రజా నాయకుడుగా? సో ఈ విషయాలు ఎప్పుడు చెప్పలేదు నేను, ఇదే ఫస్ట్ ఇంకా నాయకుడుగా ఆయన రాజకీయం ఓనమాలు తెలియదని ఆయనే చెప్పారు అన్నమాట. 35 సంవత్సరాల సినిమా జీవితంలో ప్రజల కష్ట సుఖాలన్నీ తెలుసుకొని పేద వర్గాల కోసమే పాటుపడినటువంటి ఎన్నో పాత్రలు ఆయన ధరించి, రైతు ఉద్యమాలు కానివ్వండి, పేదల పాటలు ఎన్నో సినిమాల్లో ఎప్పుడూ కూడా మంచి పక్షాన్ని నిలబడ్డటువంటి రోల్ అయింది. ఆయన విలన్గా వేసినవి చాలా తక్కువ. అది ఏదో సినిమా అది ఉంది కదా బేదల రాజు పేదలో విలన్గా వేస్తాడు అందులో, ఇంకేదో ఒకటి అంతే తప్ప ఎప్పుడు లేవు. అన్ని పాత్రల ద్వారా ఆయన ప్రేరేపణ పొంది తర్వాత ప్రజలకు మంచి చేయాలని పార్టీని పెట్టుకున్నారు, పెట్టారు, సక్సెస్ అయ్యారు, ప్రజల నమ్మకం ఉంచారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి ఆయన కూడా చాలా కష్టపడ్డారు. 2 రూపాయలు భయం, అప్పుడున్నటువంటి ప్రధాన సమస్య ఆహారం. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా మనకి ఇప్పుడు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం నుంచి అంతా కూడా మాడవాళ్ళకి కూడా పొలాలు వెళ్ళి పనిచేస్తే తప్ప 3 పూట్ల అన్నం గడిచే పరిస్థితి లేదు. అట్లాగే కృష్ణా జిల్లా ఒక్కళ్ళే బాగా సమృద్ధిగా సంపన్నంగా ఉండేవాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు. ఇక ఉత్తరాంధ్ర పరిస్థితి, తెలంగాణ ఇంకా ఘోరం, రాయలసీమ చెప్పేది ఏముంది. అందువల్ల ఎక్కువగా జొన్న అన్నం తింటుండేవాళ్ళు. నేను మా పిన్నివాళ్ళూరు వెళితే పుసులూరు ఎప్పుడు నాకు జొన్న సంగటే పెట్టేది ఆమె కాకుమా దగ్గర. అట్లా అలాంటి వాళ్ళకి ఆయన కిలో 2 రూపాయలు, 25 లక్షల కుటుంబాలకు ఆయన 2 రూపాయలు బియ్యం ఇచ్చారు. ఆ రోజుల్లో నిజంగా 3 పూట్ల ప్రతి ఒక్క కుటుంబం కూడా అన్నం తినగలిగింది. అది దేశంలోనే మరి మొట్టమొదటిసారిగా ఈ అన్న పథకం అనేది, బియ్యం పథకం అనేది గొప్ప సంచలనమైంది. దాన్ని చూసే మిగిలిన రాష్ట్రాలందరూ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ దో రూపే కాలో ఏదో తీసుకొచ్చారు పథకం, తర్వాత జయలలిత. అందువల్ల ఏది ఏమైనా సరే మహానుభావులేదు ఆయన గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం చేసి పెద్ద సంచలనం తీసుకొచ్చినట్టుగా 2 రూపాయల కిలో బియ్యం పథకం అనేది భారతదేశాన్ని కుదిపేసింది.